వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కొత్తగా కొలువు తీరిన తెలంగాణ రెండో శాసనసభలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాష్ట్ర తొలి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన 76 మంది ఎమ్మెల్యేలు తిరిగి ఎన్నికయ్యారు. 23 మంది తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. సభలో అత్యంత సీనియర్ సభ్యుడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటి వరకు ఆయన ఉప ఎన్నికలతో కలిపి 8 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తర్వాతి స్థానంలో ఎర్రబలి దయాకర్రావు, రెడ్యా నాయక్, ముంతాజ్ అహ్మద్ ఖాన్ సీనియర్లుగా ఉన్నారు. ఉప ఎన్నికతో కలిపి హరీష్ రావు, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్ 6 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. సభలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు ఎక్కువ వయసు ఉన్న సభ్యుడు కాగా, ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పిన్న వయస్కురాలు. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 శాసనసభ స్థానాలకు గాను 88 మంది టీఆర్ఎస్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ 19, మజ్లిస్ పార్టీ 7, టీడీపీ 2, బీజేపీ తరఫున ఒక సభ్యుడు ఉన్నారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 4 వేర్వేరు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. మేడ్చల్ నుంచి ఎన్నికైన మల్లారెడ్డి, చెన్నూరు నుంచి గెలిచిన బాల్క సుమన్ లోక్సభ సభ్యులుగా పనిచేశారు. మునుగోడు నుంచి ఎన్నికైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో లోక్సభ శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. కోడంగల్ నుంచి గెలుపొందిన పట్నం నరేందర్రెడ్డి కూడా మండలి సభ్యుడుగా పనిచేశారు. ఈ 4 మినహాయిస్తే మిగతా 23 మంది మొట్టమొదటిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ తొలి అసెంబ్లీలో లేని, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన 16 మంది ఈమారు మళ్లీ ఎన్నికయ్యారు. మొదటి శాసనసభకు నామినేట్ అయిన స్టీఫెన్సన్ మళ్లీ నామినేట్ అయ్యారు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్, బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.